గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు డిజిటల్ క్లాస్. ఈరోజు మనం 10వ తరగతిలోని జీవక్రియలో సమన్వయం అనే పాఠ్యాంశంలో నోరు ఒక నమిలే యంత్రం గురించి నేర్చుకుందాం. చిల్డ్రన్, నోటి యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే నోటిలో మనకు ఏ ఏ భాగాలు కనిపిస్తాయి? దంతాలు, నాలుక, అంగిలి. వీటిలో దంతాలు మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయడం ద్వారా, అది నాలుక ద్వారా అంగిలికి ఒత్తి పట్టడం ద్వారా మనం నాలుక ద్వారా ఆహారం యొక్క రుచిని గుర్తించగలుగుతున్నాం. దంతాలు మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నమలడానికి మరియు ఆహారం విచ్ఛిన్నం అవడానికి తోడ్పడతాయి. ఒకవేళ నోటిలో గనక కొన్ని దంతాలు ఊడిపోయాయి అనుకోండి, మనం ఆహారం సులభంగా జీర్ణమవుతుందా? కాదు. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆహారము చిన్న చిన్న ముక్కలుగా చేసి చేయడం ద్వారా ఆహారం సులువుగా ఆహార వాహిక ద్వారా ప్రయాణించి జీర్ణాశయంను చేరి జీర్ణరసాల ద్వారా ఆహారం సులభంగా విచ్ఛిన్నమై జీర్ణమవడానికి అనుకూలంగా ఉంటుంది. నోటిలో మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆహారం సులభంగా జీర్ణమయ్యేటువంటి విధానాన్ని మనం ఈ కృత్యం ద్వారా పరిశీలిద్దాం. కృత్యం, వెనిగర్లో ఉంచిన చాక్పీస్ ప్రయోగం. పరికరాలు, చాక్పీస్, 2 బీకర్లు మరియు నిమ్మరసం లేదా వెనిగర్. ప్రయోగ విధానం, ముందుగా ఒక చాక్పీస్ ముక్కను 2 ముక్కలుగా చేయండి. ఒక ముక్కను చాలా చిన్న చిన్న ముక్కలుగా చేయండి, మరొక ముక్కను అలాగే ఉంచండి. 2 బీకర్లను తీసుకోండి. ఒకవేళ మనకు బీకర్లు కనుక అందుబాటులో లేని పక్షంలో మనం మినరల్ వాటర్ బాటిల్ యొక్క పైభాగాన్ని కత్తిరించి కింది భాగాలను మనం బీకర్లుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు 2 బీకర్లను సగం వరకు వెనిగర్తో నింపండి. ఒక దానిలో చిన్న చిన్న ముక్కలుగా పొడి చేసిన చాక్పీస్ను, మరొక దానిలో మిగిలిన చాక్పీస్ను వేయండి. ఈ అమరికను 30 నిమిషాలు కదపకుండా స్థిరంగా ఉంచండి. పరిశీలన. చిల్డ్రన్, ఏ బీకర్లో చాక్పీస్ త్వరగా కరిగింది? ముక్కలు చేసిన చాక్పీస్ భాగమా లేదా పూర్తిగా ఉన్న చాక్పీస్ భాగమా? ముక్కలు చేసిన చాక్పీస్ త్వరగా కరిగింది. ముక్కలు చేయనటువంటి చాక్పీస్ భాగము తొందరగా కరగకుండా అలాగే ఉండిపోయింది. ఒకవేళ కనుక మనం దంతాల సహాయంతో నోటిని చిన్న చిన్న ముక్కలు చేయకుండా మనం ఆహారాన్ని మింగినట్లయితే అది జీర్ణాశయంలో ఏ విధమైనటువంటి మార్పుకు లోను కాకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి పై ప్రయోగం ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేయవలసిన అవసరాన్ని మనకు తెలుపుతుంది. నోటిలో తీసుకున్నటువంటి ఆహారం చిన్న చిన్న ముక్కలుగా చేయడం ద్వారా ఆహారం యొక్క ఉపరితల వైశాల్యం పెరిగి అది జీర్ణాశయంలోని జీర్ణగ్రంథులకు స్రవించేటువంటి జీర్ణరసాల వలన ఆహారం విచ్ఛిన్నమై సులువుగా జీర్ణమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు మీరు నేర్చుకున్నటువంటి పాఠ్యాంశంలోని అంశంలో కొన్ని ప్రశ్నలను రాయండి. వాటిలో మొదటిది, నోటిలోని ఏ భాగాలు ఇందులో తోడ్పడతాయి?
రెండవ క్వశ్చన్, ఏ వ్యవస్థలు ఈ ప్రక్రియలో భాగమవుతాయి? మూడవది, నోటిలోని ఏ భాగాలు ఇందులో తోడ్పడతాయి?